వెల్కమ్ బ్యాక్ ప్రభాకర్ గారు. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే కనుక ఇది పోలీసుల పని, జరిగితే జరుగుండొచ్చు అని చాలా లైట్ గా తీసుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వ పెద్దలు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అధికారులు స్వచ్ఛందనే నిర్ణయాలు తీసుకోవడానికి అసలు అవకాశం ఉంటుందా? అంటే మొన్న ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ, మేము పోలీస్ అధికారులం, ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే, దాంతకు మించి మేము ముందుకు వెళ్ళలేమని చెప్తూ ఉన్నారు. ఏంటంటే వాస్తవ సినారియో ఎలా ఉంటుంది? ప్రభుత్వ అధికారులైనా కూడా వాళ్ళకి రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ చట్టం తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చట్టం పరిధిలోనే వాళ్ళు తమ తమ విధులు నిర్వర్తించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటున్నారు చెప్పారు కాబట్టి, ఏమంటే నువ్వు చేయవయ్యా అంటే నలుగురికి ప్రతి 10 మంది 40 మంది చేయడం కాదు కదా. మీకు రిటర్న్ ఆర్డర్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అప్రోప్రియేట్ అథారిటీ అంటే కాంపిటెంట్ అథారిటీస్ ఉంటారు, ఒక కమిటీలాగా పెట్టుకున్నారనమాట. ఎవరిని, ఇప్పుడు హోమ్ సెక్రటరీ, తర్వాత డీజీపీనో లేకపోతే చీఫ్ సెక్రటరీ, అంటే ఒక కమిటీలాగా వాళ్ళకి సబ్మిట్ చేసి, ఇప్పుడు మనం ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్ థ్రెట్ కానీ ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి మనుషుల కారణాలకు, వీళ్ళు పలానా వాళ్ళ ద్వారా ఇది జరగబోతుంది, మనకి ఈ దేశ సార్వభౌమత్వానికి నష్టం జరుగుతుంది, లేకపోతే సొసైటీలో ఉండేటువంటి శాంతి భద్రతలకి హాని జరుగుతుంది వీళ్ళ వల్ల అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావు, చేసుకోవాలి అన్నప్పుడు ఆధార్ కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ ఇస్తారు. ఓకే, ఓరల్గా చెప్పడం అంటే ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఓరల్గా అర్జెంట్స్గా ఏదైనా చేసినా కూడా మళ్ళీ దాన్ని అప్రూవ్ చేసుకోవాలి, దాన్ని రాటిఫై చేసుకోవాలి, పోయి ఒకసారి ఒక రోజు కానీ 2 రోజులు కానీ. మీకు గుర్తుందో లేదు, మామూలుగా ఈ రైడ్స్ జరిగినప్పుడు ఫైరింగ్ ఆర్డర్ ఇస్తారు. ఫైరింగ్ ఆర్డర్కి ఎవరికి కాంపిటెన్స్ ఉంటుందంటే ఆర్డీఓ మేజిస్ట్రేట్కి, ఓకే, తహసీల్దార్. కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇచ్చినా కూడా వెంటనే దాన్ని మళ్ళీ వాళ్ళు రాటిఫై చేసుకుంటారు, అప్రోప్రియేట్ వాళ్ళ అథారిటీకి సబ్మిట్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినట్టు రికార్డ్ చేసుకోవాలి. అంటే ఏ బ్యూరోక్రట్ అయినా, ఏ అధికారి అయినా కూడా తను ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదైనా అర్జెన్సీలో చేసినప్పుడు దాన్ని ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటారో వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర అప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఓరల్గా ఫోన్ చేసి చెప్పినారు నేను సాయంత్రం ఉదయం మొదలుపెట్టానంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ వాళ్ళు సరైన అధికారులు కాదంట నేను. ఓకే.